ముందుగా మీ గోత్రం మీ పేరు చెప్పుకోండి. కర్మవత్ని అనుకోండి, మీ ఆడవారి పేరు చెప్పుకోండి, మీ పిల్లల పేరు కూడా చెప్పుకోండి, వ్యాపారస్తులు వ్యాపారం పేరు కూడా చెప్పుకోండి. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మీ మనస్సులో ఉన్న కోరికలన్నీ స్వామికి చెప్పుకోండి. సత్యదేవ మహాంసవ నీ పుట్టకొచ్చాము స్వామి, నీ సన్నిధిలో మీ యొక్క మతాన్ని నీ అనుగ్రహంతో మీ పాదాల చెంత నీ త్రిమూర్తులు సమక్షంలో ఇంతమంది పుణ్య దంపతులతో కలిసి నూతన దంపతులతో కలిసి మహాప్రదమైనటువంటి శరణవరాత్రి మహోత్సవ సమయంలో అమ్మవారి అనుగ్రహంతో మీ అనుగ్రహంతో వ్రతాన్ని పూర్తి చేశాము స్వామి. మా అపరాధాలని మన్నించి మమ్మల్ని మా కుటుంబాన్ని మా వంశాన్ని మేము చేసే వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను సర్వదా కాపాడుతున్న మీ సత్యదేవాన్ని వెళ్ళ పెట్టుకోండి. నవగ్రహాలు కూడా నమస్కారం. నేను చెప్పే మంత్రం చెప్పండి. ఓం ఇదం ఫలం మయాదేవ స్థాపితం పురతః తవ దీనమి సఫల అవాప్తి భవేత్. జన్మని జన్మని సత్యనారాయణం దేవం వందేహం కామనం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏరవస్మై నమో నమ. అరటి పండు కలగద్దుకోండి, మండపాల్లో పెట్టండి. అరటిపండు దర్శనమైన తర్వాత ఎవరు చేతితో పడుతున్నటువంటి ఫలాలు వారే దర్శనమైన తర్వాత తినాలి. నచ్చుకోకండి, సారి చెప్పేది అందరూ వినండి. ఈ వ్రతాన్ని మనం ఇంటి దగ్గర చేసిన స్వామివారి కథలో చెప్పినగా విప్రేక్షో దక్షిణాపత్యమాని శ్లోకం బ్రాహ్మణ్యాన్ని పిలవాలి. ఆ తోమడను బ్రాహ్మణ్యాన్ని నవగ్రహాల కింద భావించి మాలో మా పిల్లల్లో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగింపచేయండి. నవగ్రహ దానధర్మాలు చేసి చేయించిన పుత్రుడు గారికి మా శక్తిని బట్టి తాము ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని స్వామివారి ఉన్న కథలో ఉంది. మనం ఇంటి దగ్గర అయితే అలాగే బ్రాహ్మణుల నుంచి పుత్రాలు పెట్టి నవగ్రహ దానధర్మాలు చేస్తాం. చేయించిన పుత్రుడు గారికి అయితే మన శక్తిని బట్టి ఐదు మూడు తొమ్మిది మూడు కోరిని బట్టి తాము ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదాలు పొందుతుంటాం. ఇంటి దగ్గర అయితే అన్ని అవకాశాలు ఉంటాయి. కానీ క్షేత్రం ఎన్ని క్షేత్రంలో రెండు వందల మంది బ్రాహ్మణులు ఈ శరణవరాత్రి మహోత్సవ సమయంలో మీలో మీ ఆడవాళ్ళు మీ పిల్లల్లో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు తొలగిపోవాలని నవగ్రహ దానధర్మాలు ఇస్తున్నారని ఈ పది రోజులు కూడా మీ ఇంతకుముందు పేగల బ్రహ్మవర్ణాన్ని బ్రాహ్మణ్యాన్ని భోజనం కూడా పెడుతున్నామనుకున్నటువంటి భక్తులు నవగ్రహ దానాన్ని సమర్పయామి అని బ్రాహ్మణ భోజనం కూడా సమర్పయామి అని ఒక్కొక్క భక్తులు గారిని ఉపాయిస్తున్నారు. 200 మంది బ్రాహ్మణ్యాన్ని కలిగి 200 ఉపాయించి సత్కార్యం చేస్తున్నారు. మీ పిల్లలతో సహా మీ కుటుంబం అంతా ఆ బహుమతి చేస్తామని ఆ నవగ్రహం తృప్తిగా శ్రద్ధగా గట్టిగా చెప్పండి. ముందుగా అందరూ బహుమతి చేస్తామని వారి కుటుంబాన్ని చేస్తుంది జై సత్యదేవ. అలాగే మీకు కూడా వచ్చినటువంటి బంధువులు మిత్రులు మీరు కూడా ఏదైనా బహుమతి ఇద్దామనుకుంటే మీరు కూడా బహుమతి ఇవ్వబడుకోండి. మీరందరూ ఇచ్చేటువంటి ఈ నవగ్రహ దానధర్మాలు మిమ్మల్ని పిల్లల్ని సఫలంగా కానున్నాయి. పిల్లలతో సహా అందరూ జై సత్యదేవ. నేనే మీ దగ్గరికి వస్తాను, ఎవరో కంగారు పడి లేవకండి. మంత్రాలు చెప్పాక బ్రాహ్మణులందరూ కూడా వస్తారు. అరటి పళ్ళు పట్టుకోకండి, మనోబాను పట్టుకోకండి, లక్షంలో బహుమతి మాత్రమే పట్టుకోండి. మంత్రం చెప్తున్నాను, బహుమతి లక్షంలో మళ్ళీ కలిపి పట్టుకోండి.
రెండు గదులు లక్ష్మణ పడుతున్నారా? ఈసారి నవగ్రహాల కేసు చూడండి. అంటే ఇందాక అమల భాగం పెట్టారు, అందులో చక్క అక్షతులు పెట్టి పూజ చేశారు, వాటిని నవగ్రహ పూజ అంటారు. నవగ్రహాల కేసు చూస్తూ భక్తి భావంతో నవగ్రహంతో చెప్తున్నాను, నేను కూడా భక్తి భావంతో చెప్పండి. ఓం వగ్రగుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. మీ చేతితో ఉంటున్న నక్షత్ర కటకత్తుని నవగ్రహాలకు వేసి చేసిన దానం శిక్షణే పోతుంది అంటారు. మీరు ఇచ్చే దానం ఏదైనా సరే మీ మనస్సులోనే అనుకోండి, ఉంచుకోండి, ఎవరికి చెప్పుకునేది కాదు. చేసిన దానం శక్తి ఇస్తుంది అంటారు. అలాగే అమ్మవారి కేసి అయ్యవారి కేసు చూసి మీ దంపతులు ఇరువురు మా ఇంత గురువై ఉండండి స్వామి అని మీ ఇంటికి ఆహ్వానించండి. అమ్మవారిని అయ్యవారిని మీ ఇంటికి పిలవండి. మీ దంపతులు తిరుగురు మా ఇంట గురువై ఉండండి స్వామి పిలవండి. ఈసారి పండితులందరూ మీదకి వస్తారు. బహుమతి వారికి ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకోండి. జై సత్యదేవ శతమానం భవతి. రెండు అక్షరం మళ్ళీ చేత్తో పట్టుకోండి. బహుమతి అక్షరం కలగవండి. అక్షరం మీ శిరస్సు వేసి నియమిస్తారు.